హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వాళ్ళ క్రియేషన్స్. నార్మల్గా మనకి బీపీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ టైంలో. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ టైం బీపీ అనేది ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, ఇలా జరుగుతూ ఉంటాయి. బట్ కానీ మనకు బీపీ అనేది ఎక్కువ అయిందని మనం ఎటువంటి సింప్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు? నేను చెప్పే ఈ రెండు సింప్టమ్స్ ద్వారా మీకు ఖచ్చితంగా బీపీ ఎక్కువైందని తక్కువైందని మీరే తెలుసుకోవచ్చు ఇంట్లోనే ఉండి. అలాగే బీపీ అనేది ఎక్కువ అయినప్పుడు కానీ మనం ఎటువంటివి పాటించాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి బీపీ అనేది ఎక్కువ అయినప్పుడు ఏంటంటే మనకి యూరినేషన్ అనేది నార్మల్ ప్రెగ్నెన్సీలో కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, అలాగే కంటిన్యూస్గా వాష్రూమ్కి అనేది వెళ్తూ ఉంటాం. బట్ కానీ మనకు బీపీ అనేది ఎక్కువ అయినప్పుడు ఏంటంటే మనకు యూరిన్ అనేది పాస్ చేస్తున్నప్పుడు, అంటే కంప్లీట్ యూరినేషన్ అనేది రాకపోకుండా కొంచెం కొంచెంగానే వస్తూ ఉంటుంది. మీరు ఇనేది గమనించినట్లయితే అప్పుడు మనకి ఖచ్చితంగా బీపీ అనేది ఎక్కువ అయినట్టు. అలాగే మనకి కాళ్ళవాపులు కూడా, కళ్ళవాపులు అనేవి ప్రెగ్నెన్సీలో కామన్ కదా. సో కళ్ళవాపులు వచ్చాయంటే ఆల్మోస్ట్ చాలా వరకు మనకు బీపీ అనేది ఎక్కువైనట్టే. సో బీపీ అనేది ఎక్కువైనప్పుడు ఈ కళ్ళవాపులు కూడా వస్తూ ఉంటాయండి. అలాగే యూరినేషన్ కూడా మనకు కంప్లీట్గా వెళ్ళిపోకుండా కొంచెం కొంచెంగానే మనం యూరినేషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ రెండు సింటమ్స్ వల్ల మీరు ఖచ్చితంగా మీకు బీపీ అనేది ఎక్కువైందని తెలుసుకోవచ్చు. వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకు బీపీ అనేది చెక్ చేసి మనకు బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేస్తారు. సో హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఒకవేళ మనకు బీపీ ఉంది అనేది ఎక్కువగా ఉందనేది తెలుసుకున్న తర్వాత మనం ఎటువంటివి పాటించాలి అంటే, ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఫుడ్లో కొంచెం ఉప్పు అనేది తగ్గించుకోవాలి, కారం అనేది తగ్గించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఓవర్గా మనకి స్వెల్లింగ్స్ అనేవి వచ్చినా కూడా మనకి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువగా గుంతలు పడ్డం కాళ్ళకి, అందుకు నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో మీరు వీలైనంత వరకు ఉప్పు కారం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందండి బీపీ అనేది ఎక్కువైనప్పుడు ప్రెగ్నెన్సీలో. So, thank you for watching. Please do like, share and subscribe to Eskar World Creations.